రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి మా అక్కలకు, మా చెల్లెలకు, మా అమ్మలకు, మన తెలంగాణ ఇంటి ఆడపడుచులందరికీ కూడా వందనం, శుభాభివందనం, స్వాగతం, సుస్వాగతం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు మరి మహిళలందరినీ లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మహిళా సంఘాలని, పొదుపు సంఘాలని బలోపేతం చేయడంతో పాటు ఆర్థికంగా ఆ రోజు సూక్ష్మ సంఘాలు, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వేధిస్తుంటే అది కాదు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని స్త్రీనిధి తీసుకొచ్చి సెర్ఫ్ను ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన పొదుపు సంఘాల ద్వారానే, మహిళల ద్వారానే జరగాలని ఆ రోజు వైఎస్ఆర్ గారు కలలు కంటే, ఈనాడు మరి ఇందిరమ్మ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మా మహిళలందరినీ, మా అక్క చెల్లెలందరినీ కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇక్కడికి లక్ష మంది మహిళల్ని ఆహ్వానించడం జరిగింది. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం, మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, మీకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వడం కోసం, మరి మీకోసం అనేక సంక్షేమ పథకాలను కూడా ఈ వేదిక ద్వారా ప్రకటించడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారు, ఉత్తమ్ కుమార్ అన్న గారు, నాగేశ్వరరావు అన్న గారు, మరి కొండా సురేఖక్క గారు, అదేవిధంగా మన స్పీకర్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ అధికారులకు, ముఖ్యంగా మరి మా అనితా రామచంద్రన్ గారు, సిఎస్ గారు, శాంతకుమారి గారు, సుల్తానియా మా ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు, ఈ ఏర్పాట్లలో తనుములకలై మరి పనిచేసినందుకు సంబంధిత అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదరికం లేనటువంటి మరి సమాజాన్ని సృష్టించాలన్నటువంటి కలలు కనేటువంటి ఇందిరమ్మ పార్టీ, మరి కాంగ్రెస్ అంటేనే మహిళలకు మొట్టమొదటిసారి గ్రామ పంచాయతీ నుంచి జిల్లా వరకు 33.3% రిజర్వేషన్స్ ఇచ్చి మీరు వంటింటి కుందేలు కాదు, రాజకీయాల్లో గుడి రావాలి, నిర్ణయాధికారంలో కూడా మీరు భాగస్వాములు కావాలి, ఎలాంటి చట్టాలు కావాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దాంట్లో కూడా మనం ఉండాలని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు 33% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి గ్రామ పంచాయతీలలో మరి మనకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అదేవిధంగా ఈరోజు మరి సమయం తక్కువ ఉన్నందున నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది మహిళా ప్రభుత్వం అని చెప్పడానికి సోనియమ్మ ఇచ్చినటువంటి అత్యంత గ్యారంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ మరి మహిళలకు సంబంధించిందే. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళలు 30 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకోవడం జరిగింది. మహిళల మీద భారం తగ్గించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మన అందరి సోదరుడు మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి, సోనియమ్మ ఆదేశం మేరకు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క మహిళకు వస్తుందా లేదా ఆలోచించండి. దాన్ని కూడా అడ్డుకోవడం కోసం కుట్రలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా గ్యాస్ సిలిండర్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ కాలంలో 1300 దాకా రేట్లు పెంచారు. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు 450-500 ఇస్తే మరి వాళ్ళు వచ్చిన తర్వాత 1200-1300 పెంచితే ఇప్పుడు మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళలు చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు, అదేవిధంగా లోన్ తీసుకుంటే మరి ఎలాంటి లాభం లేదు, ఇన్సూరెన్స్ లేదు. గత ప్రభుత్వ కాలంలో మహిళలతో సమావేశాలు లేవు, మహిళల బాధలు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆర్థికంగా మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచడమే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యంగా, మిమ్మల్ని కోటీశ్వరులం చేయాలన్నటువంటి లక్ష్యంతో మరి పొదుపు సంఘాలకు రకరకాల రాయితీలతోటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి మీరు ఏదైతే మరి పొదుపు సంఘాల ద్వారా నడిపిస్తున్నటువంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయో వాటిని మార్కెట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికి అమ్మాలి, ఎట్లా అమ్ముడు పోవాలి,
మరి సంవత్సరానికో 6 నెలలకో ఎక్కడో కాడ పెడితే తప్ప మరి ఇంకో కాడ లేదు కాబట్టి దానికి స్పష్టంగా మీకు మార్కెట్తో అనుసంధానం చేసి నిరంతరం మీరు తయారు చేసినటువంటి ఉత్పత్తులను హైదరాబాద్ కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించడం కోసం ఈరోజు కొత్త పథకాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీ సేఫ్ అనేటువంటి ఒక యాప్ను తీసుకొచ్చి మహిళలు ఎటన్నా పోతుంటే మరి అక్కడ పోయిన తర్వాత ఏమైతే తెలియదు కాబట్టి పోలీస్ శాఖ ద్వారా మీ ప్రయాణాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏదైనా ఆపదలు ఉంటే వెంటనే పోలీస్ అధికారులు వచ్చి పోలీస్ శాఖ వచ్చి మహిళల్ని రక్షించేటువంటి స్కీమును కూడా ఈరోజే లాంచింగ్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మా మహిళా సోదరి మనల అందరూ మరి ఇందిరమ్మ పాలనకు అండగా ఉండి మీరందరూ కూడా ఆర్థికంగా కోటీశ్వరులను కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ